जाना माइकल मुनगाड़े रात्रि पूछड़े मनसु गट्टने वोटल तो आगिर चेसाड़े जय जंगी जग मंगी जर कुंगुनी तुला बंडी मुत्तर तोने स्वेगा मंता सुप्रो चेयंडी हाय बॉय हाय गर्ल नमस्ते वेलकम फ्रेंड्स वेलकम टू जेल जेल जिगा घोल घोल से यंग घोल रूल का से पुजारी पे दूरंगा అసలు నేను ఎప్పుడు అందంగా ఉంటాను కానీ మీ కళ్ళకే మందంగా కనిపిస్తాను నేను హట్టు అక్కడ చందమామ ఉంది చూసావా ఉంది అది ఎప్పుడు అందంగానే ఉంటుంది అవును కానీ చూసే కళ్ళకే గజ్జి పట్టింది ప్రేమ అంటే నీ మీద కన్నా బయట ఉన్న గర్ల్స్ మీద ఎక్కువ ఉంది నా కళ్ళు చూసి చెప్పు ఏం చెప్పాలి నా కళ్ళు ఏ కనిపించట్లేదా కనిపిస్తాను కదా బర్రి కళ్ళు సో ఫ్రెండ్స్ మరి ఇలాగా ఏదో ట్విస్ట్ చేసి ఏదో మతలబ్ చేసి ఏదో మాయ చేసి మొత్తానికి అయితే మేనేజ్ చేసింది అనమాట రేడో సో బాయ్స్ అండ్ గర్ల్స్ మరి ప్రోగ్రామ్ మీరు రెడీయా బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చాలా చాలా సూపర్ ఎనర్జీ ఉంది కాబట్టి మేమిద్దరం కూడా మంచి జోష్ మీద ఉన్నాం కాబట్టి వాళ్ళ ఎనర్జీని మనం పూర్తి స్థాయిలో యూటిలైజ్ చేసుకోవాలంటే మనం వెళ్ళిపోవాలి టాస్క్స్ లో ఓకే మరి టాస్క్ పర్ఫామ్ చేయడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే రెడీగా ఉన్నారు సో ఫస్ట్ అయితే నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ దా ఇప్పుడు నా టీం నుంచి ముగ్గురు సూపర్ మ్యాన్స్ వస్తున్నారు అబ్బాయిలు కమ్ ఆన్ సరే అయితే టాస్క్ పర్ఫామ్ చేయడానికి నా టీం నుంచి గర్ల్స్ అండ్ రెండు టీం నుంచి సూపర్ మ్యాన్స్ వచ్చారంట మరి వాళ్ళు టాస్క్ ఇచ్చేదాం ఇచ్చేదాం చిట్టిలో మీకోసం టాస్క్లు ఉన్నాయి ఓకే మా టాస్క్ పర్ఫామ్ చేయడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు సో ఫస్ట్ రెను నీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు యా ముందుగా నా టీం నుంచి సూపర్ మ్యాన్ నంబర్ 1 హాయ్ వాట్స్ యువర్ నేమ్ మహేష్ ఓ మహీ నీకు వచ్చిన టాస్క్ ఏంటి ఏబిసిడిలు వెనక నుండి చెప్పాలి సూపర్ ఏబిసిడిలు వెనక నుండి చెప్పాలంట సో మహేష్ అయితే ఇప్పుడు ఏబిసిడిలు వెనక నుండి చెప్తున్నాడంట రెడీయా మరి 3 2 1 స్టార్ట్ జెడ్ వై ఎక్స్ ఆగు ఏబిసిడిలు వెనక నుండి చెప్పు అన్న చెప్తున్నాడు డిసిబిఏ అరే ఏబిసిడిలు వెనక నుండి చెప్పు చూపు చూడు ఎలా చూసి చూసి ఎలా చూస్తాడు అమ్మ జూమ్ పెట్టుకోండి అమ్మా ఎలా చూ సో మహేష్ స్టార్ట్ డిసిబిఏ డిసిబిఏ కాదు ఫ్రమ్ జెడ్ చెప్పు అది తెలియదు మన దగ్గర ఉపయోగపడదు ఇట్స్ మీ రైన్ యు నో ఎంత నీటి మేక అలాగే ఉంటాడు డబ్ల్యు బి యు ఆ తర్వాత బ్రతుకున తొలిసారి చనిపోయాను మీ టీమ్ వాడు ఎలా చెప్పేది సార్ ఏబిసిడి లెంగ్ చెప్పాలా సరే డిసిఏ నాగేష్ మధ్యలో బెటర్ లుక్ అన్నమాట సరే అయితే
సూపర్ సో మహేష్ టాస్క్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నాటి నుంచి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్ నీ పేరు జ్యోతి ఎంత బాగుందో నువ్వు సరే మరి ఏం టాస్క్ వచ్చింది నీకు డాన్స్ చేయాలా చేస్తావా ఓకే సో జ్యోతి ఇప్పుడు డాన్స్ అయిపోతుందంట మ్యూజిక్ ప్లీజ్ అంటే మొత్తం అంతా షేక్ అయిపోయారన్నమాట గట్టిగా ఒక క్లాప్స్ సో నెక్స్ట్ నీటి నుంచి ఎవరు రాబోతున్నారు ఇప్పుడు నా టీం నుంచి సుభమా నెంబర్ 2 హాయ్ హాయ్ వాట్స్ యువర్ నేమ్ మహేష్ మహేష్ ఒకసారి హాయ్ సార్ నీకు వచ్చిన టాస్క్ ఏంటి డాన్స్ డాన్స్ చేయాలా చేస్తావా మరి చేస్తా సరే మహేష్ అయితే ఇప్పుడు డాన్స్ అయిపోతున్నాడంట 3 2 1 స్టార్ట్ Let's do kumudo సరే అయితే మీ డాన్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు నా టీం నుంచి ఏ దాహిరా సో మీ డాన్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి సరే సుష్మా నీకు వచ్చిన టాస్క్ ఏంటి సాంగ్ పాడాలా కష్టపడి నెప్పేస్తుందా మెడ నెప్పేస్తుందా లేదు కదా సరే మరి సుష్మా సాంగ్ పాడుతుందంట 3 2 1 అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా అనుభూతికి ఆతృతకు ఆనవాలు అమ్మా అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా అనుభూతికి ఆతృతకు ఆనవాలు అమ్మా ప్రతి మనిషి పుట్టుకే పట్టుకుమ్మ ఈ లోకమనే వడి చేరగ తొలి వాకిలి అమ్మా అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా అనుభూతికి ఆతృతకు ఆనవాలు అమ్మా బంగారం ఎంత అంత చక్కగా పాడే అమ్మ గురించి బంగారు తల్లి సూపర్ ఇప్పుడు నా టీం నుంచి సుభమా నెంబర్ 3 హాయ్ మీ పేరు నవీన్ నవీన్ నీకు వచ్చిన టాస్క్ ఏంటి సాంగ్ పాడడం సాంగ్ పాడా ఏంటి చీటి పట్టుకుని వచ్చా రేణు గురించి సాంగ్ రాసుకొచ్చా ఏంటి రేణు గురించి సాంగ్ పాడ సాంగ్ రాసుకొచ్చా రేణు గురించి సాంగ్ రాసానంట ఓ మై కొత్త పండగల్లి కంటి ముందుకొస్తే ఏ గాలి ఇంట్లో పంపినాదు గాని మీ గాలు దాటి ఉరుకుతుంది మనసే రేను నేలేను నువ్వు లేని ఏనాడు తోడు విడిపోను నేను నీ
నీతో ఏనాడు కలుసుకున్న మనసులు రెండు చెప్పుకున్న ఊసులు ఎన్నో పూలు రెండు కలిసిన చోటే చెప్పలేని మాట ఒకటి ఉంది విన్నవించుకుందాం చలిగా మనలో ప్రేమని ఈ లోకం జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా నువ్వులోనిక జెండయ్యిక ఉందామిక జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా నువ్వు నేనిక జెంటిక ఉందామిక రేణు నీ సుగసే పూత రేకు రూపాలు నేడు ఏనాడు మరువలేని పరువాలు దోచుకుంట చెలియా నిన్నే దాచుకుంట నాలో నిన్నే చూసుకుంట కను పాపల్లే పంచుకుంట నాతో నిన్నే వీడలేను మరువలేను నువ్వు నాతో ఉంటే చాలు జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జారే జారే చిన్ని గుండె చెయ్యి జారని అనా. ఓకే, మీ వాడైతే పాట అదర్ కొట్టేశాడు సూపర్. కానీ ఆ పాట నేను కూడా నీ గురించి ఒక పాట రాశాను చెప్పనా రేణు? నేను కూడా నీ గురించి ఒక పాట రాశాను చెప్పమంటా? ఆగు, నేను ప్రస్తుతానికి గాల్లో నేను నీ గురించి ఒక పాట రాశాను చెప్పనా? సరే చెప్పు. రేణు తల్లోనే పేను రేణు తల్లోనే పేను జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా రేణు తల్లోనే పేను రేణు ఓరి అబ్బాయి, నువ్వు చాలా సూపర్ పాట, గట్టిగా సార్ క్లాప్స్. రేణు, మరి నవీన్ నీకోసం అంత సూపర్ సాంగ్ రాశాడు పాడాడు కదా, తన కోసం ఏం లేదా నవీన్? థ్యాంక్ యూ. వదిలి పరుగు తీసేది ఇప్పుడైతే నెక్స్ట్ నా టీం నుంచి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్ రాబోతోంది. సుష్మానికి వచ్చిన టాస్క్ ఏంటి? కోడిని పట్టుకోవాలి. సుష్మాకి వచ్చిన టాస్క్ ఏంటంటే కోడిని పట్టుకోవాలంట. సుష్మా, ఇక్కడే కోడి తిరుగుతుంది, ఓకే, దాన్ని పట్టుకోవాలి. నువ్వు ఎలా పట్టుకోవాలి సార్? సో మరి సుష్మా కోడిని పట్టు, అదే కోడి 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 పట్టుకో పట్టుకో పట్టుకో. అరే అయ్యో పాపం, మనకి దగ్గర పడు పడు కొడు 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 చంపేసింది ఇక మట్టిసి చంపి. ఓకే, మరి సుష్మా చాలా సూపర్ గా ఆడింది. దొరికిందా కోడి? దొరికింది. కోసుకొచ్చి గుర్మాన్ వేసుకుందాం. ఆమె ఆల్రెడీ తినేసింది. చాలా సూపర్ గా పర్ఫార్మ్ చేశారు అండ్ సూపర్ గా అయిపోయి కాబట్టి నెక్స్ట్ మనం వీళ్ళు పంపించిన తర్వాత గేమ్స్ లోకి వెళ్ళిపోదాం. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్. ఓకే, బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా టాస్క్ పర్ఫార్మ్ చేశారు, చాలా సూపర్ గా ఆడారు కాబట్టి నెక్స్ట్ మరి వాళ్ళతో గేమ్స్ ఆడించే టైం వచ్చేసింది కదా. మరి అంతే కదా, ఇప్పుడు మనం వాళ్ళతో ఆటలాడుకునే టైం వచ్చేసింది. సో మనం వెళ్ళిపోదాం మన ఫస్ట్ గేమ్. ఆ గేమ్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. ఇప్పుడు నా టీం నుంచి నలుగురు స్పైడర్ మ్యాన్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అబ్బాయిలు, కమ్ ఆన్. సో మా స్పైడర్ మ్యాన్స్ వచ్చేసారు, మీ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. మరి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాలి ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, మరి పరుగు పరుగు గేమ్ ఆడడానికి గర్ల్స్ అండ్ బాయ్స్ రెడీ ఉన్నారు, బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఈ గేమ్ ఎలా ఆడాలి రేణు? సో అమ్మాయిలు అబ్బాయిలు పరుగు పరుగు గేమ్ ఎలా ఆడాలంటే ఈ వస్త్రాలతో మీ కాళ్ళని బంధిస్తాం అన్నమాట. సో ఈ క్లాత్ మీ కాళ్ళని టై చేసిన తర్వాత మీ నలుగురు జంప్ చేస్తూ వెళ్ళి అక్కడ బౌల్ లో ఫోర్ బాల్స్ ఉన్నాయి, అవి పిక్ చేసుకుని మళ్ళీ జంప్ చేస్తూ వెనక్కి వచ్చి వెనుకున్న బౌల్ లో ఆ ఫోర్ బాల్స్ వేసేయాలి. మరి ఎవరు తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తే వాళ్ళు ఈ గేమ్. అర్థమైంది కదా? Yes, so first time ఈ గేమ్ ఆడడానికి మా టీం నుంచి స్పైడర్మ్యాన్ వచ్చేసినారు. Come on, boys. రెడీగా ఉన్నారు. 6 6 6 3 2 1 గో.
మరి పరుగు పరుగు గేమ్ ఆడడానికి మా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. ఓకే, మరి పరుగు పరుగు గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఎవరు స్కోర్స్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు బిస్క్ అయ్యారో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ అయితే మా గర్ల్స్ ఎంత టైమ్ లో ఫినిష్ చేశారు అంటే 35 seconds. సో మరి పరుగు పరుగు గేమ్ ని మా అబ్బాయిలు ఫినిష్ చేశారు విత్ ఇన్ 28 seconds. ఇలాంటప్పుడే ఒక చిన్న సామెత గుర్తు తెచ్చుకోవాలి, అదేంటంటే కష్టకాలం అన్న వారణాసిమ దర్శింపు దేవి దేవి. ఓకే సార్, బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గాడారు, థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బుక్ ఏవా బాగా తిన్నావా? ఆత్మారాముడు శాంతించాడా? రెండు బిస్కెట్లు దాచుకున్నాను కూతురు నా కమాండ్లో. అందుకే చెప్తాను విజయ్ గారు వద్దండి వద్దండి అంటే మీ విశాలమైన హృదయంతో అన్నే చెప్పొద్దా. సరే ఇప్పుడైతే ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. గోంగూర తోట కాడ కాపు కాస హే, కోడి కూస వేళ దాకా ఎదురు చూస హే, గోంగూర తోట కాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూస అంతలోనే పెరిగిపోయే ముద్దు హాస కోరుకున్న దూర కన్నె గోరు ముద్ద పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మళ్ళీ పూల చల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాసమాకు ఉట్టి మీద బాలమీకడా. హే గోంగూర తోట కాడ కాపు కాస ఎదురు చూసా సూపర్. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ బ్యూటిఫుల్ గేమ్ లో గెలిపోదాం. మరి ఆ గేమే సో క్యాప్ ఆన్ హెడ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే నా టీం నుంచి గర్ల్స్ వచ్చేస్తున్నారు. Yes, ఇప్పుడు నా టీం నుంచి ఇద్దరు హీమాన్స్ వస్తున్నారు. Let's welcome them. సో బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడాలి అంటే మనకి ప్రాపర్టీస్ కావాలన్నమాట. ప్రాపర్టీస్ ప్లీజ్. క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి నేను ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి సంగతి. సో బాయ్స్ అండ్ గర్ల్స్ క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఎలా ఆడాలంటే మీకు మొహానికి మాస్క్ వేస్తాను, అలానే మీ చేతికి క్యాప్లు ఇస్తాను. సో అలా ఇచ్చిన తర్వాత మీ ఇద్దరిని టూ కార్నర్స్ లో నిల్చోబెడతాను. మీరేం చేస్తారంటే మాస్క్ వేసిన తర్వాత మీకు ఎలాగో కనిపించదు కాబట్టి మీ పార్ట్నర్ ని ఫైండ్ అవుట్ చేసి తన నెత్తి మీద క్యాప్ పెట్టాలి. మీ పార్ట్నర్ గురించి చిన్నపిల్లడు అమ్మ గురించి ఎత్తుకుంటాడు కదమ్మా. ఏం చెప్తురి ఏం చెప్తురి, మీకు మీరే సాటి. ఎవరైతే తక్కువ టైం లో గేమ్ ని ఫినిష్ చేస్తారో సూపర్. సో ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి హీమాన్ చూస్తున్నారు అబ్బాయిలకు. ఓకే సో క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీ ఉన్నారు, రెడీయా అక్కడ రెడీయా? రెడీ. 3, 2, 1 గో. ఏ కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి, కోడంటి కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటి కోడి కాదు సుడుకు పదాల కోడి. ఉసమ పిల్లడెను పెంచుతున్న కోడి.
గారు కపన హెడ్గే మార్చినారు. సో గర్ల్స్ 3, 2, 1 గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి, కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఉసమ పిల్లడను పెంచుతున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి, ఉసమ పిల్లడను పెంచుతున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చెయ్యొద్దు పిచ్చగారిడి చేసేసారు. మరి ఎవరు విన్ అయ్యారో తెలుసుకోవాలంటే ఎవరు ఎంత టైం లో ఫినిష్ చేశారో తెలుసుకోవాలి కదా. సో కెమెరా హెడ్ గేమ్ ని మా అబ్బాయిలు ఫినిష్ చేశారు విత్ ఇన్ 1 మినిట్ 20 సెకండ్స్. సరే మా గర్ల్స్ అయితే ఎంత టైం లో ఫినిష్ చేశారు తెలుసా? 58 సెకండ్స్. సో నేను ఇంకా భయపడిపోయాను మీ అబ్బాయిలు అక్కడ తక్కువ టైం లో ఫినిష్ చేశారు అనేసి పొడిచావు. సరే అయితే మా గర్ల్స్ మరి చాలా సూపర్ గా ఆడారు కాబట్టి ఈ గేమ్ వినర్ కూడా గర్ల్స్. అమ్మాయిలు అబ్బాయిలు బాగా ఆడారు కాబట్టి, ముఖ్యంగా అబ్బాయిలు ఇంకా బాగా ఆడారు కాబట్టి అబ్బాయిలు థ్యాంక్ యూ, అమ్మాయిలు థ్యాంక్ యూ. సరే అయితే ఇప్పుడైతే ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. చూసా 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 ఒక హృదయాన్ని హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని అరుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో అందించా మనకోసం ఏం వస్తుందంటే ఒక స్పెషల్ ఇడ్లీ, స్పెషల్ వడ, స్పెషల్ దోశ. తిండి కావాలి, బిస్కెట్లు బిస్కెట్లు. విజయ్ గారు పుణ్యమని నువ్వే మేస్తున్నావు మొత్తం ఛానల్ ప్రాపర్టీ అంతా. సరే అయితే ఇప్పుడైతే ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఎలా అనిపించింది? సో ఇప్పుడైతే ఇంకొక వండర్ఫుల్ స్పెషల్ సూపర్ మస్త్ దమ్మున్న గేమ్ వచ్చేస్తుంది. మరి ఆ గేమ్ సో మమ్మ మాస్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి రెండు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. ఇప్పుడు నా టీం నుంచి ఇద్దరు ఆయుష్మాన్ వస్తున్నారు అబ్బాయిలు, కమ్ ఆన్. సో
బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి గేమ్ ఆడడానికి మనకు కావాల్సినవి ప్రాపర్టీస్. సో మమ్మాస్ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. కాకపోతే గేమ్ స్టార్ట్ చేసే ముందు గర్ల్స్ అయితే ఒక చిన్న డైలాగ్ చెప్తారు. అందరితో ఒక్కొక్క డైలాగ్ చెప్పించేద్దాం. ఓకే, ఇప్పుడు మా అబ్బాయి డైలాగ్ చెప్పబోతున్నాడు. చెవులు పెద్ద సో ఇప్పుడు మా చీమ్ అబ్బాయి డైలాగ్ చెప్పబోతున్నాడు. 3, 2, 1 స్టార్ట్. కత్తి వాడటం మొదలైతే నాకంటే బాగా ఎవడో వాళ్ళాడు. చివరి కత్తలే మిగులుతాయి, అంచులు మిగలరు. మీ అబ్బాయి ఎలా చెప్పాడో తెలుసా? ఎలాగా? డ్రాయర్ వాడడం మొదలెట్టానంటే నాకన్నా బాగా ఎవడు వాడలేడు, వారం రోజులు ఒకటి వాడతాను. సో ఇప్పుడు నా టీం నుంచి ఇంకో బ్యూటిఫుల్ గర్ల్ చెప్పు. ఒక్కొక్కరిని కాదు రేణుక, 100 మందిని ఒకేసారి రమ్మను, లెక్క తక్కువైన పారలేదు. యాక్చువల్లీ జాలం జనవరి అంటే అలా ఉండదు అనమాట. అక్కడ మెగా పవర్ స్టార్ చెప్పిన రేంజ్ ఏంటో నేను చూపిస్తాను. చాలు చేసావు ఆపు. సో ఇప్పుడు ఆ జాలం ఎలా చెప్పాలంటే సో చూసారు కదా, చాలా సూపర్ గా మనం ఫన్ అంతా జనరేట్ చేసాం, డైలాగ్ చెప్పారు, అదంతా అయిపోయింది. ఇప్పుడైతే మనం మమమాస్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి గేమ్ ఆడడానికి మీ టీమ్ అమ్మాయిలు వస్తారు. పంపించు, నీకు తొందర ఎక్కువ పంపించు. పిసిసిల పాపా నీకు తొందర ఎక్కువ. ఫస్ట్ బాయ్స్ వస్తున్నారు, బాయ్స్ కమ్ ఫార్వర్డ్. సో మమమాస్ గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ రెడీయా? Yes. 3, 2, 1 గో. ఇప్పుడు మగ మాస్ గేమ్ ఆడడానికి ఉదయం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అమ్మాయిలు 3, 2, 1 గో. ఏ చిన్నదేమో సూపర్ ఉంది, బాడీ చూస్తే బంపర్ ఉంది, అందమైన ఆఫర్ ఉంది. సో మమమాస్ గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు. ఎవరు స్కోర్ ఏంటో తెలిసిన టైం వచ్చేసింది కాబట్టి, సో నా టీమ్ గర్ల్స్ ఎంత టైమ్ లో ఫినిష్ చేశారు అంటే 30 సెకండ్స్. సో మా అబ్బాయిలు మమమాస్ గేమ్ ని ఫినిష్ చేశారు విత్ఇన్ 20 సెకండ్స్. Yes, మమమాస్ గేమ్ విన్నర్స్ మా రేణు టీమ్. క్యాచ్ అమ్మా గోడెన్. అది 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 మీ బాయ్స్. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, ఏ థాంక్స్ ఉదయ్. యాక్చువల్లీ నువ్వు ఓడిపోయావని బాధపడద్దు, ఎందుకంటే నీకోసం ఇప్పుడు మాస్ మాస్ అలా పోగు పెడుతుంది. ఎంజాయ్. ఇంగ్లీష్ లోన తన వెట్టనెప్పుడు హుతేట, తెలుగులో మీకు వందనం. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఎలా అనిపించింది? బుస్సు బుస్సు కాదమ్మా, వాస్తవం.
అది ఇది ఇది ఇలాంటి వాళ్ళని లాన్ అంటారా పైన పడారా అంటారు మేకప్ వేసుకుంటారు ఇంగ్లీష్ ఇప్పుడు చూసేసి కాదు మన కోసం ఒక స్పెషల్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ నే చేయేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్ స్పెషల్ పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకొక వండర్ఫుల్ ఫ్యాంటాస్టిక్ లక్ ఫ్యాక్టర్ ఉన్న గేమ్ లో గెలుపుదాం మరి ఆ గేమ్ సై సో సై అండ్ సై గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే సిద్ధంగా ఉన్నారు సో ఫస్ట్ అయితే గేమ్ ఆడడానికి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ మరి ఈ గేమ్ ఆడాలంటే మనకి కావాలి ఓకే ప్రాపర్టీస్ వచ్చేసాయి బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి గేమ్ ఎలా ఆడాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బాయ్స్ అండ్ గర్ల్స్ చూస్తున్నారు కదా మన గ్రీన్ కార్పెట్ మీద లెమన్స్ చాక్లెట్స్ అండ్ బాల్స్ ఉన్నాయన్నమాట సో మీరు చేయాల్సింది ఏంటంటే టీమ్ లో 5 పర్సన్స్ ఉన్నారు కాబట్టి 5 లో ఒక పర్సన్ వచ్చి ఈ బ్లాక్ మ్యాట్ మీద పడుకోవాలి సరే ఒక మనిషి సరే ఒక మనిషి వచ్చి ఇక్కడ పడుకోవాలి మిగతా 4 మనుషులు ఆ పొడుగున పర్సన్ ని ఎత్తాలన్నమాట ఎత్తిన తర్వాత ఈ కార్పెట్ మీద నుంచి వెళ్తూ ఉండాలి సో వెళ్తూ 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 అక్కడ బాల్స్ లెమన్స్ అండ్ చాక్లెట్స్ ని ఇలా పిక్ చేసుకుని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలన్నమాట సో అలా వేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం ఏమీ కలెక్ట్ చేసుకోకుండా వెనక్కి వచ్చేయాలి అర్థమైందా సో ఏ పర్సన్ అయితే మీరు తీసుకెళ్లారు కదా ఆ పర్సన్ కూడా తెచ్చిండి అక్కడ సరే అయితే సో ఆ విధంగా ఈ గేమ్ ని ఆడాలన్నమాట సో ఎవరైతే తక్కువ టైంలో ఎక్కువ చాక్లెట్స్ ఎక్కువ లెమన్స్ ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ కి విన్నర్ ఈ గేమ్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది అందుకే ఇది లక్ ఫ్యాక్టర్ ఉన్న గేమ్ అని అంటారు అనమాట ఆ ట్విస్ట్ ఏంటి అనమాట నేను తర్వాత చెప్తాను అనమాట ఇప్పుడైతే మీరు ఆడడానికి రెడీ అయినా అనమాట సో ఫస్ట్ అనమాట రెండు టీం నుంచి అనమాట బాయ్స్ కమ్ ఫార్వర్డ్ సో సై అండ్ సై గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీ ఉన్నారు బాయ్స్ 3 2 1 గో బాయ్స్ చాలా సూపర్ గాడారు ఫినిష్ చేస్తున్నారు కాబట్టి ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేస్తారో లెక్క పెడదాం మరి ఫస్ట్ ఆర్డర్ చాక్లెట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 నిమ్మకాయలు సో బాయ్స్ అయితే 47 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు నెక్స్ట్ నిమ్మకాయలు నిమ్మకాయలు యా 0 balls కలెక్ట్ చేశారు సో నెక్స్ట్ మాస్ అంతా చూపిస్తామంటున్నారు గర్ల్స్ గర్ల్స్ రెడీయా సైంటిస్ట్ సై గేమ్ ఆడడానికి అమ్మాయిలు వచ్చేసారు 3 2
వన్ గో. ఓకే సో గర్ల్స్ అయితే ఇప్పుడు చాలా చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. ఎన్ని కలెక్ట్ చేశారు ఫస్ట్ చాక్లెట్స్ లెక్క పెడదాం. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. So girls say they 50 chocolates collect chesaru. Next let's go for lemons. 1, 2, 2, 2 lemons. So girls say they 2 lemons collect chesaru. So next we'll go with balls. Balls say they 0 balls. సో అమ్మాయిలు అబ్బాయిలు గేమ్ ని ఫినిష్ చేశారు. మరి ఎవరు విన్ అయ్యారు? అసలు ఆ ట్విస్ట్ ఏంటి? ఇవన్నీ నేను చెప్తాను. సో కరెంట్ గేమ్ ని అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేశారు. వాళ్ళ స్కోర్స్ కూడా కౌంట్ చేసాం. మరి ఫైనల్ స్కోర్ కి వెళ్ళాలంటే అసలు ఆ ట్విస్ట్ ఏంటో తెలియాల్సిందే. మరి వాట్ ఇస్ ద ట్విస్ట్? ఎస్, వాట్ ఇస్ ద ట్విస్ట్ అంటే అమ్మాయిలు మన స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళ స్కోర్ మనం డిసైడ్ చేస్తాం. సూపర్ కదా, ఇంట్రెస్టింగ్. అది ఎలా అంటే నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయి అన్నమాట. ఒక దాంట్లో 100, ఇంకో దాంట్లో 50, ఇంకో దాంట్లో 30 ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మరి బాయ్స్ 40 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి, మనం ఒక చిట్ తీస్తాం. ఆ చిట్ లో ఏ నెంబర్ అయితే వస్తే ఆ నెంబర్ ఇంటూ వాళ్ళ చాక్లెట్ స్కోర్, మళ్ళీ ఇంకో చిట్ తీస్తాం ఆ నెంబర్ ఇంటూ వాళ్ళ లెమన్స్ అలాగే బాల్స్ అనమాట. సో ఆ విధంగా వాళ్ళ స్కోర్ మనం డిసైడ్ చేస్తాం, మన స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనే దానికి లక్ కావాలన్నమాట. సో ఫస్ట్ అయితే బాయ్స్ స్కోర్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. మీరు రెడీ అమ్మా? ముందుగా మా అబ్బాయిల స్కోర్ డిసైడ్ చేయబోతున్నారంట. అబ్బాయిలు మీరు రెడీయా? ఓకే, ఫస్ట్ స్కోర్ కెళ్దాం. చాక్లెట్స్, ఎన్ని చాక్లెట్స్? 47. సో 47 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు కాబట్టి దానికి మేము తీసే చేట్ 50. సూపర్. సో 47 చాక్లెట్స్ కి 50 వచ్చింది కాబట్టి 47 ఇంటూ 50. నెక్స్ట్ ఏది? లెమన్స్. ఎన్ని లెమన్స్? 4 లెమన్స్. ఎస్, మేము కలెక్ట్ చేస్తున్న 4 లెమన్స్ కి మీరు స్కోర్ ఏంటి? 30. 4 లెమన్స్ కి 30 వచ్చింది కాబట్టి 4 ఇంటూ 30. సో నెక్స్ట్ ఏది? బాల్స్. ఎనీ బాల్స్? 0. 0 బాల్స్. 0 బాల్స్ కి, yes, మరి 0 బాల్స్ కి మీరు తీసే చీట్ 100. సూపర్, వావ్, అసలు ఎంత పెద్ద స్కోర్. సో 0 ఇంటూ 100 గుండు 0 అనమాట. ఓకే, ఇప్పుడు బాయ్ స్కోర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు గర్ల్స్ స్కోర్ చూద్దాం. సో ఫస్ట్ ఏదమ్మా? చాక్లెట్స్. చాక్లెట్స్ ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేసాం? 50 చాక్లెట్స్ కలెక్ట్ చేసాం కాబట్టి దానికి మీరు తీసే చీట్ 50. సూపర్. సో 50 చాక్లెట్స్ కి 50 వచ్చింది కాబట్టి 50 ఇంటూ 50. సో నెక్స్ట్ ఏదమ్మా? లెమన్స్. లెమన్స్ ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేసాం? 2 లెమన్స్ కలెక్ట్ చేసాం, దానికి మీరు తీసే చిట్ 100. సో 2 లెమన్స్ కి 100 వచ్చింది కాబట్టి 2 ఇంటూ 100. బాల్స్ ఎన్ని బాల్స్? 0. సో 0 వచ్చింది కాబట్టి 0 కి మేము ఇచ్చే స్కోర్ 30. సో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ ఆడారు కాబట్టి ఎవరి స్కోర్స్ ఏంటి తెలియాలంటే మనం ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళిపోవాలి. మరి ఫైనల్ స్కోర్స్ తెలియాలి అంటే కౌంట్ డౌన్ చేయాలి. యా, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మరేమో ఉదయ్ నీకో విషయం చెప్తారా? చెప్పు. సాయి అంటే సాయిలో మా అబ్బాయిని స్కోర్ చేశారు 2, 4, 7, 0. మరి సై అంటే సై గేమ్ లో మా అమ్మాయిలు కలెక్ట్ చేశారు, స్కోర్ చేశారు కాబట్టి ఎంత స్కోర్ చేశారు చెప్పంటావా? చెప్పు. మా అమ్మాయిలు స్కోర్ చేశారు 2700.
సై అంటే సై గేమ్ వినర్స్ వచ్చేసి గోల్ సై అండ్ సై గేమ్ వినర్స్ ఈరోజు గర్ల్స్ కాబట్టి గర్ల్స్ మీ అందరి కోసం ఈటీ ప్లస్ జిల్ జిల్ జిగా తరపు నుంచి బ్యూటిఫుల్ సో సై అండ్ సై గేమ్ వినర్స్ గర్ల్స్ కాబట్టి గర్ల్స్ కంగ్రాచులేషన్స్ చాలా సూపర్ ఆడారు బాయ్స్ కూడా చాలా బాగా ఆడారు ఫెంటాస్టిక్ గా ఆడారు బాయ్స్ మీకు కూడా కంగ్రాచులేషన్స్ ఆడే అవకాశం వచ్చింది సో బాయ్స్ అండ్ గర్ల్స్ థాంక్యూ ఫైనల్లీ అసలు మ్యాట్ ఏంటంటే ఈ రోజు గెలిచింది నువ్వా నేనా అని కాదు ఈ రోజు గెలిచింది నేతాజీ ఇన్స్టిట్యూట్ హాయ్ చూసారు గా జేల్ జేల్ జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు ఎస్ఎంఎస్ చేయాల్సిన మా నంబర్స్ 7993616090 అలాగే 8801716257 సో బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చాలా సూపర్ గా ఆడారు సూపర్ గా పర్ఫామ్ చేశారు కాబట్టి ఇదే జోష్ తోటి ఇదే ఎనర్జీ తోటి ఇదే ఉత్సాహం తోటి నెక్స్ట్ ఇంకో వండర్ఫుల్ గేమ్ అండ్ వండర్ఫుల్ కాలేజ్ అండ్ వండర్ఫుల్ స్టూడెంట్స్ తప్పకుండా కలుద్దాం అంతవరకు